హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా హైలైట్ శారీస్ అయితే చూపిస్తున్నాను. పక్కా పార్టీ వేర్ కలెక్షన్ అండి. వీటిలో మీకు ఏది కావాలి అన్న, హౌ టు ఆర్డర్ అన్న తెలుసుకుంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. సీఓడి ఆప్షన్ లేదు, మనీ ముందుగానే పే చేయాలి. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము. దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చి ఉంటే అదే వీడియోలో క్లియర్గా ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము. అదర్వైజ్ నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. ఇది అవర్ ప్రాసెస్. అండ్ డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకుంటాము అంటే రావచ్చండి. అడ్రస్ అయితే నేను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తుంటున్నాను. నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సిటీలో ఉంటుంది మన షాప్ వచ్చేసి. రైల్వే రోడ్ లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అనమాట. సో ఎవరు రావాలి అన్న రావచ్చు. ఆపోజిట్ లో మనకు మసీద్ కూడా ఉందన్నమాట. సో మీకు ఈజీ లొకేషన్, మీరు ఒక్క వాట్సాప్ మెసేజ్ చేశారు అంటే మేము లొకేషన్ షేర్ చేస్తాము. కాల్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదు, చాలా మెసేజెస్ ఉంటున్నాయి. అన్ని మెసేజెస్ హ్యాండిల్ చేసి కాల్స్ హ్యాండిల్ చేయాలంటే పాసిబుల్ అవ్వట్లేదు. సో అందుకని మెసేజ్ చేయండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాము. అండ్ డైరెక్ట్ గా వచ్చి మీరు సారీస్, జ్యువెలరీస్, ఫ్యాబ్రిక్స్ ఏది కావాలి అన్న పర్చేస్ చేయొచ్చు అనమాట. మీకు మగ్గం వర్క్స్ కానీ ఏది కావాలి అన్న చేసేస్తాము. అండ్ షాప్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 8 అండి షాప్ టైమింగ్ అయితే. మెసేజెస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 టు ఈవినింగ్ 7 వరకు అనమాట మెసేజెస్ టైం వచ్చేసి. అండ్ సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్, నో కాల్స్. ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి. అండ్ ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ చూపిస్తున్నాను. జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసేసి సారీస్ దగ్గరికి వెళ్ళచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను ఏదైతే నెక్ పీస్ పెట్టుకున్నాను, సేమ్ నెక్ పీస్ చూపిస్తున్నాను. ఇలా చూడొచ్చు ఎంత బాగుందని. చాలా వరకు అడుగుతారు కదా బక్రీద్ అంటే ఏంటంటే మాకు గాడ్ మోటివ్ ఉండద్దు అండ్ ఇంకా ఎనిమల్స్ అట్లా ఏమి ఉండద్దు అని చెప్పి. సో ఏమీ లేకుండా తీసుకొచ్చేసాను. ఇలా చూడండి చాలా బాగుంది. మనం పెట్టుకున్న ఇలా సింపుల్ లుక్తో చాలా హైలైట్ అవుతుంది. విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది అనమాట. డిజైన్ అంతా చూడొచ్చు ఎంత హైలైట్ ఉంది అనేది. అండ్ ఇక్కడైతే సూపర్ హైలైట్ అండి. సింపుల్ బడ్జెట్లో సూపర్ హైలైట్ నెక్ పీస్ అని చెప్పచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనకి చైన్ ఉంటుంది. ఎక్స్టెన్షన్ కోసం మనం ఇంకా డౌన్ కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదు పైక్ కావాలన్నా వెళ్తుంది అనమాట. సో సీజర్డ్ స్టోన్ తోటి మైక్రో ప్లేటెడ్ చాలా హైలైట్ అవుతుంది. ఎమరాల్ అండ్ రూబీ తోటి ఇలా వస్తుంది అనమాట. సో ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయచ్చు. డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు అండి. నెక్ పీస్ అయితే సూపర్ హైలైట్, బక్రీద్ స్పెషల్ అనమాట. చాలా చాలా బాగుందండి. ఈ శారీకి అయితే సూపర్ హైలైట్ ఉంది. అండ్ దాంతోపాటుగా బ్లాక్ బీడ్స్ చూపించండి అని కామెంట్స్లో పెట్టున్నారు. సో అది చూసి బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నాను. హెవీ ఉంటుంది, లుక్ వైజ్ అయితే సూపర్ హెవీ. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, మీకు డైరెక్ట్గా అర్థమవుతుంది కదా ఎంత హెవీ ఉంది అని. చాలా హెవీ ఉంది, కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది. షాప్లో ఏంటంటే చాలా కస్టమర్స్ ఉన్నారు, సో వాయిస్ కొంచెం ఎక్కువగా వస్తుంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ 3 లైన్స్లో వస్తుంది బ్లాక్ బీడ్స్ వచ్చేసి. చాలా హెవీ లుక్తో వచ్చేస్తుంది. ఇదైతే మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉందండి. యాక్చువల్గా చాలా స్టాక్ తెచ్చాను. ఇక లోకల్స్ వచ్చిన వాళ్ళంతా చాలా వరకు సెలెక్ట్ చేసుకున్నారు. సో అందువల్ల కొంచెం లిమిటెడ్ ఉంది. లాకెట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అన్నమాట. లాకెట్ వచ్చేసి ఏంట్రా, లాకెట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. చూడొచ్చు చాలా బాగుంది మంచిగా. ఇక్కడ ఇక్కడ చిన్న పీకాక్ వచ్చిందండి. ఇక్కడ ఇక్కడ కూడా చాలా చిన్న పీకాక్. అండ్ ఇదంతా కూడా అమెరికన్ డైమండ్ అనమాట. మొత్తం వచ్చేసి అమెరికన్ క్రిస్టల్ అంటాం కదా, అలా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ స్టోన్ వచ్చేస్తుంది. అండ్ లాకెట్ అంతా ఇలా వస్తుంది అనమాట. అండ్ లైన్స్ అయితే చాలా హెవీ లుక్తో తీసుకొచ్చేసాను. ఇలా వస్తుంది, చాలా గ్రాండ్ లుక్ ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను, బట్ లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇంకే స్టాక్ అవుట్ అంటే ఎవరు తిట్టుకోవద్దు. అండ్ బ్యాంగిల్స్, బ్యాంగిల్స్ వచ్చేసి గాడ్ మోటివ్ తోటే తీసుకొచ్చాను. యాక్చువల్గా గాడ్ మోటివ్ కాకుండా తేవాలి అనుకున్నాను, బట్ పాసిబుల్ అవ్వలేదు నాకు. సో అలానే తీసుకొచ్చేసాను. ముందు ముందు వీడియోస్లో గాడ్ మోటివ్స్ లేకుండా కూడా చూపిస్తాను. కడా బ్యాంగిల్స్, ఇలా 2 కడా బ్యాంగిల్స్ అనమాట. మనకి ఓపెన్ బుల్ బ్యాంగిల్స్ అమ్మవారితో వచ్చేస్తుంది. ఇలా వస్తుంది అనమాట, చాలా బాగుంది. ఎంత గ్రాండ్గా ఉందంటే వేరే లెవెల్ అండి. ఇక్కడ ఉంది కదా, ఇది ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ఇలా స్క్రూ టైప్ అనమాట, ఇలా స్క్రూ తీస్తే వచ్చేస్తుంది టైప్ అనమాట. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్, ఓపెన్ బుల్ బ్యాంగిల్స్ అండి. చాలా బాగుంది. కానీ ఇక్కడ లుక్ చూడొచ్చు, కడా బ్యాంగిల్ అయినా ఓపెన్ అనేది కనిపించకుండా చాలా బాగుంది కదా. చాలా హైలైట్ లుక్ వస్తుంది అనమాట. ఇలా చూడండి అమ్మవారితోటి చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఫినిషింగ్ కూడా ఓపెన్ బుల్ బ్యాంగిల్స్. 2 బ్యాంగిల్స్ సైజ్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను. సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ఇవన్నీ కూడా నేను ఏంటంటే బక్రీద్ స్పెషల్లో తీసుకొచ్చేసానండి. బక్రీద్కి మెసేజెస్లో పెట్టారు. శారీ వచ్చేసి సూపర్ హైలైట్ అండి. ఇప్పుడు వచ్చేది ఏంటి, బక్రీద్ కదా. సో
కామెంట్స్ లో కూడా పెట్టారు, బక్రీద్ వస్తుంది కదా మేడం, మాకు తగ్గట్లుగా శారీస్ తెండి అని చెప్పి. మీకు మాత్రమే కాదండి, ఎవరికి కూడా ఎవర్ గ్రీన్ ఉండేలాగా తీసుకొచ్చాను, చాలా బాగుంటాయి. ఇలా కట్ ఇలా స్కాలఫ్ కట్ వచ్చేస్తుంది శారీకి, మంచిగా హైలైట్ లుక్ ఉంటుంది. పార్టీ వేర్ కలెక్షన్, ఎవరు కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. శారీ అయితే సూపర్ హైలైట్, జార్జెట్ మెటాలిక్ జార్జెట్ క్లాత్ వచ్చేసి, దానికి ఏంటంటే మొత్తం అంతా ఇలా సీక్వెన్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ కట్ వర్క్ చూడొచ్చు ఎంత హైలైట్ ఉంది అనేది, సూపర్ హైలైట్ అండి. ఇవన్నీ ఫుల్ థాన్స్, నేను 5.5 మీటర్ కట్ చేసి మీకు ఇస్తున్నాను. సో నేను మీటర్ ప్రైస్ స్క్రీన్ మీద ఇస్తాను, 5.5 మీటర్ శారీ ప్రైస్ స్క్రీన్ మీద ఇస్తాను. అండ్ బ్లౌజ్ మీటర్ ప్రైస్, గోల్డ్ కలర్ బ్లౌజ్ ఒకటి వీడియో చూపిస్తున్నాను, అది కూడా మీటర్ ప్రైస్ స్క్రీన్ మీద ఇస్తాను. మీకు ఏది కావాలి అన్నా, ఎలా కావాలి అన్నా ప్రొవైడ్ చేస్తాము. ఈవెన్ 1 మీటర్ క్లాత్ కావాలి అన్నా మేము కొరియర్ చేస్తాం అనమాట. ఇలా వస్తుంది శారీ అయితే, చాలా బాగుంది. నేను వేసుకున్నది కూడా సేమ్, ఇప్పుడు చూడొచ్చు ఎంత బాగుంది కట్ వర్క్ వచ్చేసి, చాలా హైలైట్ లుక్ అండి కట్ వర్క్ అయితే. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ వర్క్ తో వచ్చేస్తుంది, చాలా హైలైట్ ఉంది కదా, ఎంత బాగుందో ఈ కట్ వర్క్, హైలీ లుక్ అండి, సూపర్ సూపర్ హైలైట్ లుక్. ఇలా మనం సింగిల్ పిన్ పెట్టుకున్నా బాగుంది, ఇలా ప్లీట్స్ పెట్టుకున్నా చూడొచ్చు బాగుంది. నేను ఊరికే అలా జస్ట్ పెట్టేశాను ప్రాపర్ గా కాకుండా, కానీ లుక్ చూడొచ్చు ఎంత బాగుంది, చాలా బాగుంది కదా, చాలా హైలైట్ లుక్ వస్తుందండి. చూడడానికి అయితే వేరే లెవెల్ ఉంది, చాలా కన్వీనియంట్ ఉంది, స్మూత్ ఉంది, చాలా కన్వీనియంట్ ఉంది. బేబీస్ కైనా సరే, 1 మంత్ బేబీ, 1 ఇయర్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా సూపర్ హైలైట్. మంచిగా ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవచ్చు, క్యూట్ క్యూట్ గా చిన్న చిన్న ఫ్రాక్స్ చాలా బాగుంటాయి అన్నమాట, మంచి హైలైట్ లుక్ వస్తుంది. పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో హెవీ లుక్ వచ్చేస్తుంది. ఇలాంటి వాటితోటి 2 లేయర్స్ పెట్టి ఫ్రాక్స్ కానీ మనం డిజైన్ చేసుకున్నాం అనుకోండి, ఈవెన్ మనకి ఎలా ఉంటుంది అంటే లుక్ లైక్ ఒక 10,000 ఫ్రాక్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట. బేబీస్ కి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అప్పుడు ఏంటంటే బేబీస్ కి చేసేటప్పుడు పై వైపు గోల్డ్ కలర్ పెట్టేసేయండి పైవైపు బాడీకి, అండ్ కింద గేరా అంతా ఇది యూస్ చేయొచ్చు. లేదు అంటే సేమ్ కలర్లోనే పింక్ లోనే హెవీ సీక్వెన్ వర్క్ వచ్చేసి స్మూత్ గా ఉండే తీసేసుకొని బాడీకి పెట్టేసుకొని గేరా మొత్తం ఇది పెట్టుకున్న సూపర్ హైలైట్ ఉంటుంది. శారీ వైజ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, అసలు చెప్పకలేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ వేసుకొని చూపిస్తున్నాను కదా ఎంత బాగుంది అనేది, చాలా హైలైట్ లుక్ ఉంటుంది. సేమ్ మనం బ్లౌజ్ కూడా నేను ఇదే డిజైన్ చేసుకున్నాను, ఇదే దాంట్లోంచి మనం శారీకి వచ్చేసి 5.5 మీటర్ కట్ చేసుకున్నాను, బ్లౌజ్ కి ఎక్స్ట్రా కట్ చేసేసుకుని బ్లౌజ్ అయితే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అండి. చాలా హైలైట్ లుక్ ఉంది శారీ, చూడొచ్చు ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. మనకి హెవీ లుక్ వచ్చేస్తుంది, మొత్తం కూడా బుటీ వర్క్ వచ్చేస్తుంది, గ్రాండ్ గా ఉంటుంది అనమాట. అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. సో ఎవరు మిస్ చేయొద్దు. శారీ వైజ్ అయితే సూపర్ హైలైట్ మెటాలిక్ జార్జెట్ అనమాట. మెటాలిక్ జార్జెట్ అంటే లైట్ గా గ్లాసీ ఉంటుంది అనమాట, కొంచెం లైట్ గా క్లాసీగా ఉంటుంది, కొంచెం గ్లాసీ షైనింగ్ ఉంటుంది క్లాత్ వచ్చేసి, డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట. సో బ్లౌజ్ అయితే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను, ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ పెట్టేసుకుని హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్లేరీ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను. ఇలా ఫ్లేరీ హ్యాండ్స్ లుక్ బాగుంది కదా, జస్ట్ ఇలా నార్మల్ హ్యాండ్ లా అయినా పెట్టేసుకోవచ్చు అంటే, ఇట్లా నార్మల్ హ్యాండ్ క్యాప్ హ్యాండ్ లా కాకుండా నార్మల్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట, అది మీ చాయిస్. ఫ్లేరీ హ్యాండ్ ఏంటంటే లుక్ బాగుంటుంది అని చెప్పి నేను ఇలా ఫ్లేరీ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. వర్క్ హెవీ లుక్ వచ్చేస్తుంది, గ్రాండ్ గా కనిపిస్తుంది అని ఇలా ఫ్లేరీ హ్యాండ్స్ పెట్టుకున్నాను అనమాట. సో మీకు ఇలా కస్టమైజేషన్ తో కావాలి అని బ్లౌజ్ చేసిస్తానండి. దీంట్లో మీకు గోల్డ్ కలర్ బ్లౌజ్ కావాలి అని చూపిస్తాను, అది కూడా ఎలా ఉంటుంది లుక్ వైజ్ అనేది. చూసారు కదా గోల్డ్ కలర్ బ్లౌజ్ లుక్ వైజ్ ఎలా ఉంటుంది అని, డైరెక్ట్ గా నేను వేసుకొని మరీ చూపించాను, ఎందుకంటే డైరెక్ట్ గా వేసుకుంటేనే ఏదైనా మనకు బాగా అర్థమవుతుంది. సో అందుకోసం అని చెప్పాను అనమాట. శారీ అయితే మనకి ఇలా వస్తుంది, కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్, రాణి పింక్ అంటాం కదా, అది మీ ఫోన్ స్క్రీన్ వైజ్ ఏమైనా లైట్ డార్క్ కలర్ ఏమైనా రావచ్చు రాకపోవచ్చు, అది మీ ఫోన్ స్క్రీన్ వైజ్ ఉంటుంది. కానీ ఇది కలర్ వచ్చేసి రాణి పింక్ విత్ గోల్డ్ కట్ వర్క్ అండి. చాలా హెవీ స్టాక్ ఉంది మన దగ్గర, అరౌండ్ ఇవి సుమారుగా శారీస్ గా మనం కట్ చేస్తే దగ్గర దగ్గరగా ఒక 250 శారీస్ వరకు వస్తాయి. అంత స్టాక్ ఉంది, అన్ని థాన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా థాన్ మొత్తం లిఫ్ట్ చేయలేక మొత్తం కింద పెట్టేసి ఓన్లీ ఇలా చూపిస్తున్నాను. చాలా స్టాక్ ఉంది, ఫుల్ స్టాక్ తెచ్చేసాను, మళ్ళీ స్టాక్ లేదు అనొద్దు అని. ఫెస్టివల్ స్పెషల్ గా తెచ్చాను కదా ముందుగానే నేను, సో అందుకని బక్రీద్ స్పెషల్ గా తీసుకొచ్చేసాను ఇవన్నీ కూడా మనకి. ఇంకొకటి గోల్డ్ కలర్, రెండు వేసుకొని చూపిస్తే మీకు డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది అని చెప్పి డైరెక్ట్ గా వేసుకొని చూపిస్తున్నాను. ఇంకొకటి గోల్డ్ కలర్ అనమాట, మనకి ఈ స్కాల్ఫ్ కట్ కి ఇలా గోల్డ్ వన్ వచ్చేసి ఇలా వస్తుంది. మొత్తం హెవీ సీక్వెన్ విత్ థ్రెడ్ వర్క్, హెవీ సీక్వెన్ వస్తుంది అండ్ దాంతో పాటుగా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్ ఉంది, గుచ్చుకోవడం కానీ అలా ఉండదండి. 1 ఇయర్ బేబీకైనా సరే చాలా కన్వీనియంట్ ఉంటుంది. మీటర్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అనేది. అంత సీక్వెన్ అనమాట, కొంచెం లైట్ వస్తున్నట్లుంది లైట్ గా,
దగ్గరకు వస్తే ఏంటంటే కలర్ లైట్ గా వస్తుంది, బట్ ఏంటంటే మంచి గోల్డ్ కలర్ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది, చాలా బాగుంది అనమాట. దగ్గరకు వస్తే బాబోయ్ అన్నంత లైట్ వస్తుంది, చాలా లైట్ వస్తుందండి, మంచిగా గోల్డ్ కలర్ చాలా హైలైట్ ఉంది, మనకు మల్టీపర్పస్ గా అన్నిటికీ యూజ్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంది, స్మూత్ ఉంటుంది, కిచిడీ క్లాత్ అంటారు దీన్ని యాక్చువల్ గా, అయితే స్మూత్ ఉంటుంది, చాలా హైలైట్ ఉంటుంది. మీటర్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను. దీంట్లో ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అని ఇంకొక రకం కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. మీకు ఏది బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకుంటే అది తీసేసుకోవచ్చు. ఇదైతే నేను మీటర్ ప్రైస్ స్క్రీన్ మీద ఇస్తాను. మనం బ్లౌజెస్ కి, క్రాప్ టాప్స్ కి దేనికైనా యూస్ చేసుకోవచ్చు. చాలా హైలైట్ లుక్ ఉంటుంది, ఇలా చూడండి, లుక్ వైజ్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట, స్మూత్ గా హైలైట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి నెట్ కి ఇలా థ్రెడ్ వర్క్ వాటర్ సీక్వెన్స్ తో వచ్చేస్తుంది. ఇది కూడా లైట్ గా మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది, కట్ వర్క్ వచ్చేస్తుంది కింద, మంచిగా హెవీ కట్ వర్క్ ఇచ్చేస్తున్నారు. వర్క్ చూడండి ఎంత థిక్ గా ఉంది, దగ్గరగా ఉంటుంది అనమాట, ఇలా కట్ వర్క్ వచ్చేలా ఉంటుంది అనమాట. మొత్తం ఇదంతా కూడా వాటర్ సీక్వెన్ ఉంటుంది. ఇది కూడా గుచ్చుకోవడం అలా ఏం లేదండి, 1 ఇయర్ బేబీ కూడా ఈజీగా మనము క్యారీ చేయడానికి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది బేబీస్ కి అయినా సరే, మనకి దీంతో కూడా క్రాప్ టాప్ అండ్ బ్లౌజెస్ మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు, చాలా హైలైట్ లుక్ ఉంటుంది. అండ్ మెయిన్ దీంట్లో ఏంటంటే కట్ వర్క్ వచ్చింది చూడండి, దీనివల్ల లుక్ ఏంటంటే మనకి హ్యాండ్ దగ్గర ఇలా కట్ వర్క్ వచ్చేలా డిజైన్ చేసుకోవచ్చు. ఇది మీటర్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను. దానికి దీనికి కాస్ట్ అయితే వేరియేషన్ ఉంది, సో అందుకని రెండు డిఫరెంట్ ప్యాటర్న్స్ మీటర్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను. వర్క్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట, చాలా హైలైట్ అవుతుంది. దీన్ని చూడండి లుక్ వైజ్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా, ఇలా లుక్ వైజ్ అయితే చూడొచ్చు. సో అందుకని నేను రెండు రకాలు చూపిస్తున్నాను. ఇప్పుడు శారీలో బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు మీరు, అలా కాదు అనుకుంటే ఇదైనా తీసుకోవచ్చు, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట. సో టూ ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాను. మనం వేసుకున్న లుక్ వైజ్ కూడా చూడొచ్చు ఎలా ఉంది అనేది, శారీ అండ్ బ్లౌజ్ తోటి ఇలా అయినా చూడొచ్చు. లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అయితే నేను మీకు గుర్తుందా, లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాను నేను ఇవి, సేమ్ దీంట్లోనే చాలా కలర్స్ తెచ్చాను. ఈసారి ఏంటంటే సింగిల్ కలర్ తెచ్చేసాను, ఇలా వస్తుంది, బ్లూ కలర్ లో వచ్చేసింది, చాలా బాగుంది, చాలా హైలైట్ లుక్ అండి, మంచిగా బ్లూ కలర్ లో ఇలా చూడొచ్చు. ఇది వచ్చేసి షిఫాన్ మెటాలిక్ జార్జెట్ అనమాట, నేను వేసుకున్నది జార్జెట్ మెటాలిక్, ఇది షిఫాన్ మెటాలిక్ జార్జెట్. ఇలా వస్తుంది కట్ వర్క్ వచ్చేసి, చాలా హైలైట్ అండి, మంచిగా ఇలా బుట్టి వర్క్ వచ్చేస్తుంది. ఇది కూడా ఏంటంటే ఇది కొంచెం తక్కువ తెచ్చాను, లాస్ట్ టైం నేను తెచ్చాను కాబట్టి 150 శారీస్కి ఏమో తెచ్చాను, ఇది అంతకంటే ఎక్కువ తీసుకురాలేదు. ఇవన్నీ ఫుల్ థాన్స్ నేను 5.5 మీటర్ కట్ చేసి ఇస్తున్నాను అనమాట. మీరు దుప్పట్టాస్గా యూస్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి అండ్ ఈవెన్ ఓనీలకు అయితే చాలా బాగుంటుంది. ఇది తీసుకున్నా, ఇప్పుడు ఈ బ్లూ కలర్ తీసుకున్న, ఓనీగా యూస్ చేసుకున్నా చాలా హైలైట్ లుక్ ఉంటుంది. ఇలా చూడొచ్చు లుక్ వైజ్ ఎంత బాగుంది అని. క్లాత్ అయితే మంచి స్మూత్గా ఉంటుందండి, చాలా ఎలిగెంట్ ఉంటుంది. ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్న బాగుంది కదా, పింక్ కూడా, పింక్ బాగుంది అండ్ ఇలా గోల్డ్ వేసుకున్న బాగుంటుంది. గోల్డ్ కావాలి అంటే గోల్డ్ తీసుకోవచ్చు, లేదు ఇదే 1 మీటర్ కావాలి అన్న నేను ప్రొవైడ్ చేస్తాను. పింక్ కలర్ కావాలి, ఏది కావాలంటే అది తీసుకోండి. గోల్డ్లో చూడండి లుక్ ఇలా వస్తుంది, చాలా బాగుంది గోల్డ్ కూడా. మనకి ఈ స్కాలప్ కట్కి దీనికి గోల్డ్ చాలా హైలైట్ అవుతుంది అనమాట. సో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. శారీ అయితే చాలా హైలైట్ ఉంది, మంచి డిజైనర్ శారీస్ అండి, క్యాటలాగ్ శారీస్ అన్నీ కూడా సూపర్ హైలైట్ శారీస్ అండి ఇవన్నీ కూడాను. మీటర్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను, శారీ ప్రైస్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, బ్లౌజ్ మీటర్ ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. వచ్చేసి మనకి ఇలా తీసుకున్నాను, దీనికి నేను ఇలా కట్ వర్క్ వచ్చేలానే తీసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది, రిటర్న్లో చూపిస్తున్నాను, ఇలా కట్ వర్క్ వస్తుంది, వాటర్ సీక్వెన్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు చెంకి సీక్వెన్, ఇవన్నీ సీక్వెన్స్ అండి, సిల్క్ కలర్లో వాటర్ సీక్వెన్స్. వాటర్ సీక్వెన్ అంటే వాటర్ కలర్ ఉండదు కదా అలానే, దీంట్లో కూడా ఏంటంటే వాటర్ కలర్లో సీక్వెన్ ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్లో కలిసిపోతుంది, లైట్గా షైనింగ్ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. బ్లౌజ్ మీటర్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను. మీకు ఈ కలర్ శారీ కావాలి అన్నా అండ్ ఇప్పుడు నేను వేసుకున్న శారీ కలర్ కావాలి అన్న, ఏది కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను. శారీ సింగిల్ పిన్ పెట్టుకున్నా, ఇలా ప్లీట్స్ పెట్టుకున్నా, లేదు ఇలా పెట్టుకున్నా చూడొచ్చు లుక్ వైజ్ ఎంత బాగుంది అని. రానున్నది తీసి శ్రావణ మాసం సూపర్ హైలైట్ అనమాట. మనకి బక్రీద్ కానీ, శ్రావణ మాసానికి కానీ, పెళ్ళిళ్ళకి కానీ అన్నిటికీ సూపర్ హైలైట్ ఉంటుంది. ఈ రోజు కలెక్షన్ అయితే వేరే లెవెల్ అండి. వీటిలో మీకు ఏది కావాలి అన్న, హౌ టు ఆర్డర్ అన్న తెలుసుకుందా, స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. థ్యాంక్ యూ.